హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈశ్వరి టేక్. ఫ్రెండ్స్, ఈ వాలిటీ వీడియోలో చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి రివ్యూ అయితే ఒక స్మార్ట్ ఫోన్ యాసస్ జెన్ ఫోన్ 5Z లాంచ్ అయింది. మనకి తెలిసిన విషయమే, అందరికీ తెలుసు, లాంచ్ అయింది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. ఇప్పుడు దాని యొక్క ఫుల్ రివ్యూ తెలుసుకుంటాం. దాంట్లో డిసడ్వాంటేజ్ ఏముంది, ప్లస్ అడ్వాంటేజెస్ ఏముంది, ఇంకా దీంట్లో ఫ్లాగ్షిప్ ఎలాగ ప్రొవైడ్ అవుతుందని ఏ టు జెడ్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి అసస్ జెన్ ఫోన్ ఎప్పుడు అనౌన్స్ అయిందంటే 2018లో అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కంపెనీ, ఐ మీన్, 2018 అయితే ఇప్పుడే అనుకోవద్దండి, ఒక 1 ఏప్రిల్ మంత్ స్టార్టింగ్లో అయితే మనకి లాంచ్ అయితే అవడం అయిందనమాట. ఈ అసస్ జెన్ ఫోన్లో వచ్చి మనకి ఫ్లాగ్షిప్ అనేది మనకి ప్రొవైడ్ అయితే అయి ఉండాలి. ఎందుకంటే క్వాంట్కామ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి టెక్నాలజీ పరంగా చూసుకుంటే తైవనీస్ టెక్నాలజీతో మనకి అక్షరాల 30,000 రూపాయలకి రూపాయి తక్కువతో మన ఇండియాలో అయితే స్టార్టింగ్ ప్రైస్లో అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. దీని యొక్క రేటింగ్ చూసుకుంటే 4.5 ఇచ్చున్నారు. దీని యొక్క ఫుల్ డిజైనింగ్ చూసుకుంటాం ఫ్రెండ్స్, ప్రాసెసర్ ప్రకారంగా చూసుకుంటే, డిజైనింగ్ ప్రకారంగా చూసుకున్నా, ప్లస్ కెమెరా ప్రకారంగా చూసుకున్నా, సౌండ్ ప్రకారంగా చూసుకున్నా, లైక్స్ అయితే హెవీగానే ఉంది. ఇంకా దీంట్లో డిసడ్వాంటేజ్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇంత రేటుకి 30,000 రూపీస్ మనం పెట్టుకునే ఈ అసస్ 5Z జెన్ ఫోన్ వచ్చి మనకి నో వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయదు, ఐపి రేటింగ్ ఉండదు, కస్టమ్ యూఐ ఉండదు, ఇంకా సెల్ఫీ ఫ్లాష్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇంకా ఈ అసస్ జెన్ ఫోన్లో మనకి వచ్చి OnePlus ఆఫరింగ్ ఫ్లాగ్షిప్ ట్యాగ్ అనేది దీనికి యూస్ చేస్తున్నారు. తర్వాత ఈ OnePlus 6 ఆల్టర్నేటివ్గా ఉండే ఫ్లాగ్షిప్ అనేది దీంట్లో యూస్ చేయలేదన్నమాట. సిమిలర్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని యొక్క ఒక ఫోటో యొక్క వ్యూని. తర్వాత దీంట్లో మనకి స్పెసిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే, టోటల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి అక్షరాల 6.2 inches IPS LCD డిస్ప్లే అనేది దీనికి యూస్ చేస్తున్నారు. 2:2:4:6:1080p అనేది చాలా చాలా ఎక్కువ రెజల్యూషన్తో అయితే ఫుల్ HD డిస్ప్లే అనేది దీనికి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో. దీంట్లో గొరిల్లా గ్లాస్ అనేది కార్నింగ్లో అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అన్సస్పెక్టెడ్ వెర్షన్ విత్ 404 PPI అనమాట, ప్రొటెక్టెడ్, ఐ మీన్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్టెడ్. క్రాక్స్ ఏదైనా ప్రొవైడ్ అయినప్పుడు, ఎక్కడైనా కింద పడి ఏదైనా క్రాక్స్ ఏదైనా దీంట్లో వచ్చి డెవలప్ అయితే అవ్వదనమాట. 6.2 inch IPS డిస్ప్లే అనేది LCD ఫార్మాట్లో అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. ఇంకా డైమెన్షన్స్ ప్రకారంగా చూసుకుంటే దీని యొక్క థిక్నెస్ వచ్చి 7.9 mm ఉన్నది. ఇంకా దీని యొక్క విడ్త్ చూసుకుంటే 75.7 mm ఉన్నది. దీని యొక్క హైట్ చూసుకుంటే 153 mm అయితే ఉండుంటుంది. ఇంకా లేటెస్ట్గా దీనికి యూస్ చేస్తుండేది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ అనేది యూస్ చేస్తున్నారు, ఆక్టోకర్ చిప్సెట్ అనేది. ఇంకా దీంట్లో మామూలుగా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్కి 1.2-1.5 GHz అనేది ఉంటుంది. దీంట్లో 2.8:4 అంతే అక్షరాల 2.8 GHz క్రియో అనేది మనకి 385 Gold అనేది దీంట్లో యూస్ చేస్తున్నారు. తర్వాత సిల్వర్ ప్రకారంగా చూసుకుంటే మనకి 385 అనేది యూస్ చేస్తున్నారు, అంటే 2 variants అనమాట. ఆండ్రీనో GPU ప్రాసెసర్ అనేది దీంట్లో మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. ఇంకా 6GB LPDDR4 RAM అనేది యూస్ చేస్తున్నారు. 64GB UFS 2.1 ఫ్లాగ్షిప్ స్టోరేజ్ అనేది యూస్ చేస్తున్నారు. ఇంకా సిమ్ కార్డ్ పరంగా చూసుకుంటే హైబ్రిడ్ సిమ్ కార్డు ప్లస్ SD కార్డ్ స్లాట్ అనేది మనకి అప్ టు 512 GBకి మనం ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం చూసుకుంటే నానో సిమ్ కార్డ్స్ దీంట్లో అవైలబుల్ ఉంది, లేకపోతే మైక్రో SD కార్డు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ అంటే ఇది సిమ్ కార్డు యూస్ చేసుకోవచ్చు, ప్లస్ మెమరీ కార్డుని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో యూస్ చేస్తున్న ప్రాసెసర్ ప్రకారంగా చూసుకుంటే ఆండ్రాయిడ్ 8.0 ఓరి అనేది యూస్ చేస్తున్నారు. జెన్ UI కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది దీనికి మెయిన్ హైలైట్ అనమాట. 12 MP RGB సెన్సార్ అనేది యూస్ చేస్తున్నారు. అపార్చర్ వచ్చి ఒక ఫ్రిక్షన్ పర్ సెకండ్ 1.8 అపార్చర్ అనేది యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మనకి యాంగిల్ పరంగా చూసుకుంటే సెన్సార్ యాంగిల్స్ చూసుకుంటే 8 MP వైడ్ యాంగిల్ అయితే యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సారు, ఫేస్ అన్లాక్ రెండు దీంట్లో అవైలబిలిటీలో ఉండదు. 3.5 హెడ్ఫోన్ జాక్ అనేది మనకి
నాయిస్ కాన్సలేషన్స్తో దీంట్లో మైక్రోఫోన్ ఫుల్ అండ్ ఫుల్గా దీంట్లో ఎలిజిబుల్ అయితే అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 4G వాల్ట్ అయితే హెచ్ఎస్పిఏలో 420.2.5 76 MBPS పర్ స్పీడ్ అయితే దీంట్లో యూస్ చేస్తున్నారు. 4G వాల్ట్ ఎవరైతే ఇష్టపడే వాళ్ళు డైరెక్ట్గా మనకి ఎలా చెప్పాలంటే జియో సిమ్ యూస్ చేసుకునే వాళ్ళకి మంచి ఇంటర్నెట్ బ్రౌజింగ్ అయితే దీంట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ USD టైప్ చూసుకుంటే C.2.0 అనేది యూస్ చేస్తున్నారు. బ్యాటరీ దా మైనస్ దీంట్లో 3300 mAh బ్యాటరీ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేట్టుగా యూస్ చేస్తున్నారు. 2 అవర్స్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఫుల్ అండ్ ఫుల్ అయిపోతుంది 100%. ఎవరైతే ఈ అసస్ జెన్ ఫోన్ 5Z తీయాలి అనుకుంటున్నారో మంచి 6GB ర్యామ్కి 30,000కి మంచి ఎలిజిబుల్ అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సెల్ ఫోన్ తీయాలనుకున్న వాళ్ళు మర్చిపోకుండా ఈ సెల్ ఫోన్ని తీయండి. మంచి లైఫ్ అయితే ఇస్తుంది. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ చూసుకుంటే మనకి సెల్ఫీగా ఫ్లాష్ అనేది ఉండదు, కస్టమ్ UI ఉండదు. ఇంకా 3300 mAh బ్యాటరీ అనేది పర్ డేకి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కన బెల్ కొట్టండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి మీరు పొందగలరు. అంతవరకు సెలవు, గుడ్ బై, జై హింద్.